పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు జనసేన అధ్యక్షులు ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇప్పుడు పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారు ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలిన ప్లేస్ లో పార్క్ ఏర్పాటు చేయాలని రామ్ చరణ్ దంపతులు భావిస్తున్నారట త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారట ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం వచ్చిచ్యుడు రవణం స్వామి నాయుడు ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పిఠాపురం గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పది ఎకరాల ల్యాండ్ కొన్నారని తెలిపారు ఆ ప్లేస్ ను ఉపాసనకు అప్పగించారని ఆయన తెలిపారు ఈ పది ఎకరాల్లో అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించనున్నారని అన్నారు త్వరలోనే శంకుస్థాపన ప్రారంభించనున్నారని చెప్పారు ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా పిఠాపురం వాసులు ఈ వార్తను విని తెగ ఆనందపడిపోతున్నారు నిజానికి ఎన్నికల ప్రచారం సమయంలో పిఠాపురం ప్రజలకు రామ్ చరణ్ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పిఠాపురాన్ని ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు అదే హామీతో పవన్ కు అఖండ విజయం అందించిన పిఠాపురం ప్రజలకు ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చే కార్యక్రమం మొదలుపెట్టారు పెట్టారు రామ్ చరణ్ ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి తద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది